సో ఇలాంటివి ఇంకా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి మేడం. ఇది ఒకసారి చూపించండి. ఇది కూడా మనకి గజలక్ష్మి విత్ రాధాకృష్ణ వస్తుంది మేడం. మనం ఓన్లీ రాధాకృష్ణ చూసాము, ఇక్కడ గజలక్ష్మి విత్ రాధాకృష్ణ. మనకి అందులో కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చింది మిడిల్ లోనే, అది కూడా హైలైట్ గా హైలైట్ వస్తుంది అది. అండ్ మనకి కూడా ఇక్కడ మనకి గోపురం లాగా అది కూడా స్టోన్ బీడ్స్ ఇచ్చారు చూడండి, హైలైట్ చేశారు, హైలైట్ చేశారు. సో చాలా బాగుంది. ఒకసారి ఇవ్వండి. అండ్ ఇక్కడ చూడండి, ఏనుగులు కూడా ఉన్నాయి దీంట్లో, చక్కగా బాగుంది కదా. అండ్ దేవుళ్ళు వేసుకున్న నెక్లెస్లు కూడా చూడండి, ఇప్పుడు వడ్డానం కానీ నెక్లెస్ కానీ ఇంత చిన్న చిన్నవి కూడా ఎంత చక్కగా తెలిసేలాగా హైలైట్ చేశారు. బాగుంది, ఇలా చాలా బాగుందండి. ఇది అందులో మనకు వచ్చేసి ఇట్ సైడ్ వచ్చేసి మనకి రామ్ పరివర్ వస్తుంది మేడం. లాకెట్ వచ్చేసి రామ్ పరివర్ వస్తుంది ఈ సైడ్ మనకి. అండ్ మనకి లాకెట్ ట్విస్టెడ్ చేస్తే మనకి స్టోన్ కూడా పెట్టుకోవచ్చు. బాగుంది బాగుంది. గ్రీన్ చూసావా, ఇది తిరుగుతుంది, ఇది ట్విస్టెడ్ లాకెట్ వస్తుంది సార్. ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ట్విస్ట్ చేస్తే అచ్చా రాముడు గాడ్. బాగుంది కన్నమ్మ ఇది. టూ పెట్టుకోవచ్చు. నీకు ఏది నచ్చింది, ఇట్ సైడా ఇట్ సైడా? రాముడు నచ్చాడు. ఇది అక్కడ పెట్టు, ఇంకా రెండు చూసాక అప్పుడు అప్పుడు ఇంకా కొన్ని చూడాలి, ఇంకా కొన్ని చూద్దాం. ఇది ఒకసారి చూడండి, చాలా స్వీట్ గా ఉంది. ఇదేంటిది? ఇది కూడా మనకి బాజుబంద్ అని వంకి వస్తుంది మేడం మనకి వచ్చేసి. ఓకే, రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో వస్తుంది మనకి. ఇది కావాలంటే కూడా వీళ్ళకి నెక్ పీస్ పెట్టొచ్చు, పెట్టుకోవచ్చు మేడం. అది కదా, ఒక నిమిషం ఉంటుంది తల్లి, గుచ్చుకుంటుందా చెప్పు, అదన చూసుకో ఒకసారి. చాలా బ్యూటిఫుల్ ఉంది, బాగుంది కదా, చాలా బాగుంది మేడం. కానీ ఇవి ఇట్లా ఉంటే కూడా బెటర్ అండి. అంటే చిన్న చిన్న అకేషన్స్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం కొంచెం చిన్నవి తీసుకున్నారు అనుకోండి, పిల్లలు క్యారీ చేయడానికి బాగుంటుంది. అండ్ వాళ్ళ లుక్ అంటే ఎలాంటి నార్మల్ డ్రెస్ వేసినా కూడా అందంగా ఉంటుంది. ఈసారి అలా ప్లాన్ చేయండి. చూడండి మేడం, చాలా గ్రాండ్ గా వస్తా మేడం. నేను ఆ బ్లూ కలర్ ఎందుకంటే ఇందులో రూబీ రావచ్చు, ఎమరాల్డ్ రావచ్చు, అండ్ సీజెట్స్ రావచ్చు, అండ్ మనకి పగడాలు కూడా రావచ్చు. ఫస్ట్ టైం వచ్చి బ్లూ స్టోన్ లో వస్తుంది మేడం. కానీ అంత గ్రాండియర్ గా ఉందండి, చాలా బాగుంది. అండ్ మీకు వచ్చేసి నెక్లెస్ టైప్ అంటే మనకి ఓన్లీ కర్వింగ్ గా ఇస్తాడు. అవును, కింద వచ్చేసి మీకు జుంకాస్ కూడా వస్తున్నాయి చూడండి. అవును, ఆ జుంకాస్ కి మళ్ళీ ముత్యాలు, సౌత్ సీ పర్ల్స్. అవును, నీకా అది? నాకు అది. ఇది బాగుంది దాని, నాకు దాన్ని దాన్ని. ఇది ఇక్కడ బోత్ సైడ్స్ సార్, ఇక్కడ బాగుంది కదా. అమ్మవారిది కానీ దీనికి నెక్ పీస్ కూడా చాలా బాగుంటుంది మేడం. ఇది వచ్చేసి అంటే కొంచెం హెవీలో ఉంది కదా మేడం. ఇది వచ్చేసి మనకు చౌక డిజైన్ పెట్టుకున్నాం అనుకోండి, చాలా గ్రాండ్ గా వస్తుంది అనమాట మనకి. మనం ఏమంటారు, గోపురం అండి, ఆర్చ్ లాగా చూసారా మనకి టెంపుల్ లో. సో అట్లా అది కూడా ఎంత చక్కగా హైలైట్ చేశారు చూడండి, అమ్మవారు అలా కూర్చున్నట్టు. ఇది వచ్చేసి పీఠం మీద కూర్చున్నట్టు ఉంటది అన్నమాట, చాలా బాగుంటది. అవును, చాలా బాగుంది. ఇవన్నీ చూడండి, పికాక్స్ కూడా హ్యాంగ్ అయింది కదా. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి, పైన ఫ్లవర్ డిజైన్ వచ్చింది, అండ్ ఎలిఫెంట్స్ వచ్చింది, భలే కలర్ఫుల్ గా ఉంది. ఈ పక్కన సైడ్స్ కూడా మనకి లీవ్స్ ఇచ్చారు చూడండి మనకి. అవును, లీవ్స్ లీవ్స్ పక్కనే మనకి ఎలిఫెంట్స్ వస్తున్నాయి. అవును, మనకి అందులో కూడా మనకి జుంకి కూడా వస్తుంది చూడండి. అవును, ఓన్లీ ఇక్కడ తోటే వదిలే కండెక్ట్ చేసుకుండా మనకి జుంకి కూడా చాలా గ్రాండ్ గా వస్తుంది. చాలా బాగుంది. అంటే మనం మెకానికల్ వర్క్ కూడా ఉంది అంటే సింపుల్ గా పెట్టుకోవాలనుకుంటారు కదా. సో ఇట్లాంటివి అనుకో, కొంతమంది సింపుల్ గా ఉంటుంది, కొంతమంది అంటే అందరూ తీసుకోవచ్చండి. లైట్ వెయిట్ లో కావాలి, సింపుల్ గా అనుకున్న వాళ్ళకి ఉన్నాయి మన దగ్గర, లేదు కొంచెం గ్రాండియర్ గా అనుకున్న వాళ్ళకి కూడా ఉన్నాయి.